అంబేద్కర్ విగ్రహంపై ఈనాడు రాసిన బిషపు రాతలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తప్పుడు వార్తలు రాసిన ఈనాడు పత్రికను తగలబెట్టారు దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టుకున్న నీచుడు రామోజీ అంటూ ధ్వజమెత్తారు దళితులను అణిచివేసిన చంద్రబాబుకు రామోజీ ఒక బ్రోకర్ అంటూ మండిపడ్డారు ఈనాడును నమ్మడం కాదు కదా కనీసం ఆ పత్రికను చదివే పరిస్థితులు లేవన్నారు చంద్రబాబుకు ఇక అధికారం రాదనే అక్కసతోనే ఇలా విషం కక్కుతున్నారని విమర్శించారు మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారీ అంబేద్కర్ విగ్రహాన్ని మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు అయితే ఎల్లో మీడియా దీన్ని జీర్ణించుకోలేక అడ్డమైన రాత్రులు రాస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మంత్రి మేరుగు నాగార్జున అలాగే ఎమ్మెల్యే కైలయ అనిల్ కుమార్ అన్నారు ప్రస్తుతం మంత్రి గారు మీరు చూస్తున్నారు ఈనాలో ఈ రోజు వచ్చినటువంటి వార్తలు చూస్తున్నారు ఇలాంటి వార్తలు చూస్తుంటే ఏమనిపిస్తుంది వైఎస్ఆర్ ఏదైతే రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదంటూ కూడా ఈనాలో వచ్చినటువంటి వార్తలు ఏం చెప్తారు దీని మీద చంద్రబాబుని రామోజీరావుని చూస్తంటే అసహ్యం వేస్తా ఉంది ఇంత నీతి బాహ్యమైనటువంటి ఇంత దగుల్ దగుల్బాజ్య ఆలోచనలో మీకు రావటం అనేది దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు భారతదేశంలో నీకు చేత కాకపోతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేయనటువంటి గొప్ప కార్యాన్ని దళితుల హృదయాలను తాకే కార్యక్రమాన్ని దళితులను గుండెల్లో పెట్టుకున్న కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నారు మీ రాతలేంటి మీ కోతలేంటి ఎందుకు రాస్తా ఉన్నారు మీరు పత్రికే నా అడుగుతా ఉన్నా రామోజీరావును అడుగుతా ఉన్నా నీ కుక్కకు నేళ్లు వచ్చినాయి ఇన్ని వచ్చినాయి నువ్వు ఇదే రాత దళితులను తేలిక చేసే స్వభావం నీకుంది అంబేద్కర్ గారిని ఇంకా వాడుకోవటానికి ట్రై చేస్తా ఉన్నారు చంద్రబాబు కాడి మోయటకు చూస్తూ ఉన్నావు నీకు సిగ్గెట్లా లేదు దళితుల భూములు లాక్కొని రామోజీ పుష్పు నుంచి కట్టి నువ్వు పబ్బం గడుపుకొని మా ఆస్తులు లాక్కుని నువ్వు ఈరోజు చంద్రబాబుని నువ్వు క్రేళ్ళతో పైకి లేపాలని చూస్తా ఉన్నావు అదే రాశారు అందుకే నేను ఇక్కడ మా బాబాసాహబ్ అంబేద్కర్ మా దేవుడి ఒక బొమ్మ కూడా వేసుకున్నావు అది తీసుకుని మా గుండెల్లో పెట్టుకుంటావు ఇది మా హృదయం నీకు ఈ నీ పేపర్లో ఈ బొమ్మ కూడా అర్హత లేదు మీరు రాసినటువంటి ఈ దొంగ రాతలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కెక్కే రాతలకు అంబేద్కర్ గారిని అవమానించిన రాతలకు చంద్రబాబు రామోజీరావు అనే దొంగలు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దళితుల చేతిలో మీరు దహనం ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు రామోజీ రామోజీ ఈనాడు పేపర్ మీరు మీ తప్పుడు రాతలు ఈ రాష్ట్రంలో దళిత లోకం నివ్వరపోతా ఉంది అంబేద్కర్ ఒకప్పుడు అవమానం పరిచినప్పుడు నువ్వు ఏమైపోయావు రామోజీరావు అంబేద్కర్ గారు విగ్రహం పెడుతుంటే మమ్మల్ని వెలివేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భాస్కర్గా నిలిచాడు మా మహిళను వివసర చేసి మోకాలతో మీ ఎద్దు అచ్చెన్నాయుడు తంతే దిక్కు లేదు పత్తిపాడులో మీకు పెందులో జరిగినటువంటి దాడి మహిళను వివస్త్రం చేసినటువంటి పరిస్థితి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఒక్కసారి నోరు మెదిపాడే చంద్రబాబు మా ఇన్సిడెంట్ మా టైంలో జరిగినా రియాక్ట్ అవుతా ఉన్నాం ఆ చర్యలు తీసుకుంటా ఉన్నాం బాధ్యుల మీద కారణాలైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇది ఉన్నావు చేతగా మీరు చెప్పండి కొద్దిసేపట్లో విగ్రహం ఆవిష్కరణ జరగబోతున్న టైంలో ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి వార్తల పాటలు మీ స్పందనంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే పొద్దున్నీ విజయవాడలో చూస్తా ఉంటే ఇది ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రజల్లో ఎటువంటి స్పందన వచ్చిందంటే వాళ్ళు ఒక ఆత్మస్థైర్యంతో ఆనందంతో ఈరోజు విజయవాడ వచ్చి ఆ విగ్రహాన్ని అందరూ కూడా సందర్శిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఒక పండగ జరుగుతూ ఉంది ఇదంతా ఈ పండగ వాతావరణం కాదు ఒక పండగే జరుగుతా ఉంది ఈ రోజు ఎన్ని చూస్తా ఉంటే వాళ్ళు వార్చలేని పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు విచక్షణ కోల్పోయి గుడివాడ సభలో మాట్లాడుతూ ఉన్నాడు రేపు ఎల్లుండవద్దంట ఎల్లుండి అవతల ఎల్లుండవద్దంట చంద్రబాబు గారు నేను చెప్తా ఉన్నా రేపు ఎల్లుండవద్దు ఎల్లుండి అవతల ఎల్లుండి అయినా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందా చంద్రబాబు నాయుడిని రామోజీరావుని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా సురేష్ చెప్పండి ఈ రోజు వచ్చినటువంటి ఎల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తల పట్ల మీ స్పందనండి నేను ఎల్లో పేపర్ చూడండి మొదటి నుంచి నాకు ఆ పేపర్ ఎలర్జీ అంటే జగన్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకునే అర్హత కూడా లేదనేది పత్రికలో వచ్చినటువంటి వార్తల సారాంశం నేను ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి వర్షాకాలం వీధి చివరిన రోత చూశారు ఊరి చివరిన అలాంటి రోత అనుకోని ఆ పేపర్ని చూడండి అసలు నేను అయితే అది రాసి ఉంటాడు రామోజీరావు బతికి ఏందంటే ఇంకా మంచాన పడ్డా కానీ కంచంలో కూడు మాత్రం ఆగట్లేడికి దరిద్రుడు కదా నిష్ట దరిద్రుడు అంటే నిష్ట దరిద్ర దామోదర చక్రవర్తి ఆ దరిద్రాలకు కూడా చక్రవర్తి అని ఉంటే ఆడు రామోజీరావు ఏవి అని రాధాకృష్ణ వాళ్ళు ఎలా బతుకుతా ఉన్నారంటే నేను మొన్న కూడా చెప్పాను నీత్యం కంటే మరణం మేలని అంటే నీత్యంగా బతికే బదులు చావటం మేలని కానీ రాధాకృష్ణగాడు కాని ఏబిఎన్ రామోజీరావు గాని వీళ్ళిద్దరికీ కూడా ఏమంటే మనసానబడి సచ్చేటట్టు ఉన్నారు కానీ మామూలుగా చచ్చేదట్టు లేరు మీకు ఆత్మాభిమానం ఎటు లేదు ఉన్న దాంట్లో శుద్ధిగా బతికితే ప్రజలు క్షమిస్తారు రేపు ఇరవై నాలుగు తరపు వీళ్ళందరూ కూడా కాశీ తీర్థయాత్రలు పోవాల్సిన వాళ్లే సో ఇది పరిస్థితి మొత్తంగా అయితే ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా చెబుతున్నారు స్వేచ్ఛను కల్పించింది దళితులందరూ కూడా స్వేచ్ఛను కల్పించింది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే దాన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు అంటే గ్యాంగ్ చేస్తున్నటువంటి అరాచకాలను వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదనేది వారు తేల్చి చెబుతున్నారు కెమెరా పర్సన్ రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ తాడేపల్లి